నమస్కారం పద్యపరిమళం ఛానల్ కి స్వాగతం మిత్రులారా ఈ రోజు ఈ వీడియోలో ఒక అజ్ఞాత కవి చెప్పిన గోపకాంత విరహ వేదనను తెలియజేసే ఒక చక్కని చాటు పద్యంను పరిచయం చేస్తున్నాను ఈ పద్యంను డిస్క్రిప్షన్ లో రాసి పెట్టినాను ఆసక్తిగల మిత్రులు పద్యం చూస్తూ వినగలరు ముందుగా పద్యంను చూద్దాం భావింప దేవకీ దేవి మాయత్తమ్మ మామామ వసుదేవ మాన్యుడమ్మ బలభద్రమూర్తి మా భావగావలెనమ్మ కొమ్మ రేవతి తోడి కోడలమ్మ సకియ రుక్మిణి మాకు సవతి ఏర్పడెనమ్మ తగ పంచశరుడే మా తనయుడమ్మ మగువరో సాత్యకి మరది గావలెనమ్మ అలసుభద్రయు మాకు నాడు బిడ్డ ఇందరున్నారును నందుకేమి ఫలము కలిమి బలగము సకల భాగ్యములు గలవు ఎన్నియున్నను ఇంతులకెందుకమ్మా ప్రాణనాదుడు తన్నెడబాయుచున్న పద్యమును మరొక్కసారి చూద్దాం భావింప దేవకీ దేవి మాయత్తమ్మ మామామ వసుదేవ మాన్యుడమ్మ బలభద్రమూర్తి మా భావగావలెనమ్మ కొమ్మ రేవతి తోడి కోడలమ్మ సకియ రుక్మిణి మాకు సవతి ఏర్పడెనమ్మ తగ పంచశరుడే మా తనయుడమ్మ మగువరో సాత్యకి మరది గావలెనమ్మ అలసుభద్రయు మాకు ఆడుబిడ్డ ఇందరున్నారునున్నందుకేమి ఫలము కలిమి బలగము సకల భాగ్యములు గలవు ఎన్నియున్నను ఇంతులకెందుకమ్మా ప్రాణనాదుడు తన్నెడబాయుచున్నా ఇక్కడ ఆ గోపకాంత యొక్క విరహవేదనను చెప్తున్నారు కవి ఏమంటున్నది మరి గోపకాంత భావింప దేవకీ దేవి మాయత్తమ్మ మా మామ వసుదేవ మాన్యుడమ్మ మా యొక్క అత్తగారు దేవకీదేవి మా మామ వసుదేవుడు బలభద్రమూర్తి మా బావగావలెనమ్మ కొమ్మరేవతి తోడి కోడలమ్మ బలభద్రమూర్తి మన యొక్క బలరాముడు మా యొక్క బావగారు రేవతి మా యొక్క తోడి కోడలు సఖియ రుక్మిణి మాకు సవతి ఏర్పడినమ్మ రుక్మిణీదేవి నాకు సవతి అవుతుంది తగ పంచశరుడే మా తనయుడమ్మ మన్మధుడు మాకు కుమారుడవుతాడు మగువరో సాత్యకి మరది కావలెనమ్మ అలా సుభద్రయు మాకు ఆడుబిడ్డ సాత్యకి నాకు మరది అవుతాడు మా యొక్క ఆడబిడ్డ ఆ యొక్క సుభద్రాదేవి ఇందరున్నారు ఉన్నందుకు ఏమి ఫలము ఇంతమంది ఉంటే ఏమి లాభం ఎందరున్నా కూడా లాభమేమీ లేదమ్మా కలిమి బలగము సకల భాగ్యములు గలవు మరి ఐశ్వర్యానికి సకల భోగ భాగ్యాలకు ఎలాంటి లోటు లేదమ్మా కానీ ఎందరుంటే ఏమి లాభము ఎన్ని సంపదలుంటే ఏమి లాభమమ్మా ఎన్ని ఉన్నను ఇంతులకెందుకమ్మా ఎన్ని ఉన్నా కానీ ఇంతులకు ఇవేవి కూడా పనికిరానటువంటివి ఎందుకంటే ప్రాణనాదుడు తన్నెడబాయుచున్న తనను కట్టుకున్నటువంటి భర్త తనతో కలిసి లేకపోతే తనను కట్టుకున్నటువంటి భర్త తనను దూరం పెడతా ఉంటే ఎన్ని ఉన్నా కూడా ఇంతులకు ఎందరున్నా కూడా ఎన్ని భాగ్యములు ఎన్ని భోగభాగ్యాలు సకల సంపదలు ఉన్నా కూడా అవి ఏవి కూడా పనికిరానివి ఒక స్త్రీకి తను కట్టుకున్నటువంటి భర్తనే సర్వస్వము ఇక ఈ భూమిపైన ఉన్నటువంటి సిరి సంపదలు కావచ్చు మిగతా బంధువులు కావచ్చు ఎవ్వరూ కూడా భర్తకు సరిరారు భర్తనే తన యొక్క సర్వస్వమని తెలియజేస్తూ ఆ గోపకాంత తన యొక్క విరహ వేదనను ప్రకటిస్తోంది మిత్రులారా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు